బాటిల్ ఇచ్చి కొట్టింది ఎవడరా? ఇగో ఇడే సార్, ఇడే సార్, బాత్రూమ్ గోళకి దూకుతారు సార్ వాడు. సారీ 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 సారీ, నేను ఎక్కింది దానికోసం కాదే బాబు. ఇంట్లోకి నాకు బయట ఉన్నాడు, ఏడుకొని వచ్చినాయి గలీజ్ బుద్ధులు. మీరిద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ అంట కదా, తనకి నువ్వు బాగా నచ్చావంట. 2 ఇయర్స్ నేను చెప్తాను ఇంట్లో చెప్పమని, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. నేను అడిగితే తన పేరే చెప్పలేదు, వాళ్ళ నాన్న అడిగితే నీ పేరు చెప్తుందా? ఆ సిగరెట్టు, ఆ మందు, ఇప్పుడు గంజాయి కూడా మొదలు పెట్టావా? అప్పుడప్పుడు తాగితే అలవాటు అంటారు, నీలా ఎప్పుడు తాగితే వ్యసనం అంటారు. నేను సైకియాట్రిస్టా? కాదు, ఆర్థోపెడిక్. మరి బోన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు బ్రెయిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మధ్య ఆయనకి హెల్త్ అసలు బాగోట్లేదట. పెళ్లి వయసు ఉన్న కూతురుంటే చాలు, ప్రతి ఒక్కడికి ఎక్కడ లేని రోగాలన్నీ వచ్చేస్తాయి. అవును, అంత పెద్ద ఫ్లెక్స్ పెట్టింద్ర బస్తీలో అందరికి కనిపిస్తే మంచిగా ఉంటుందని. ఈ కుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? లేదు కదా. ఇలాంటి ఫాదర్ దగ్గర కూడా నీ అదృష్టం. బస్తీ మొత్తం కనిపిస్తుంది అన్న ఫ్లెక్సీ నాకే కనిపించట్లా. ఏమైంది? నీలాంటి వాడిని లవ్ చేశాక ఇంకేమవుతుంది? ఏమున్నాయి బ్యాగ్లో? నీకు అనవసరం. అవసరమేరా? మరి మన గురించి ఎలా తెలుస్తుంది అందరికి? లైఫ్ ఇస్ మోర్ దెన్ జస్ట్ లవ్. ఓకే, ఒక్కడొక్క ఐటమ్లా ఉన్నారా? గాడిదలయ్యా వాళ్ళు, మంచి ఏదో చెడు ఏదో మనం చెప్తేనే తెలియాలి నా వాళ్ళకి.